అనంతపురం జిల్లా పెదవడగూరు మండల పరిధిలోని వంశీ అనే రైతుకు చెందిన 4 ఎకరాల్లో వరి పంట కింద పడిపోయి పూర్తిగా దెబ్బతింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా కింద పడిపోయి నష్టం జరిగిందని, దాదాపుగా లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. పేటెన్స్ 3 రోజుల నుంచి వాన కురుస్తూనే ఉంది. పంట అన్న చాలా నష్టపోయినాము. మేము కూలోళ్ళు ఇప్పుడు కూలోళ్ళు పెట్టామంటే ఇప్పుడు మేము పెట్టిన దానికన్నా 1 లక్ష రూపాయలు అడుగుతున్నారు. మా పొలం వచ్చేసి 4.5 ఎకర మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. MRO సార్కి, వీళ్ళందరికీ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్కి కోరుకుంటున్నాము. మీరే ఏదైనా ఆదుకుంటే మేము నెక్స్ట్కి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా దయ నుంచి అలకస్తుంది. నెక్స్ట్కి ఒక రైతాంగమే వద్దు అనిపిస్తుంది. మాకు మేము ఒక రైతాంగమే వద్దు కావాలంటే మీరనే చేసుకుని ప్రభుత్వం అనేది ఇస్తాను. మాకు వద్దు తగ్గకూడదు, మీరే చేసుకోండి.